ऐसा गुस्सा नहीं करना। కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలాది మండలాల మీద రైతు సోదరులు వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వేదిక పైన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఒకటే విషయం ఒకటే నిమిషంలో చెప్తా, ఈ జగిత్యాల జిల్లాకు రాష్ట్ర దొరగారు కల్వకుంట్ల చంద్రశాంతానికి సంబంధించిన కొండగట్టు సంఘటనలో చనిపోయిన కుటుంబాలకు పేదరికంగా క్షమాపణ చెప్పి జగిత్యాల జిల్లాలో ఈ జగిత్యాల జిల్లాకు కానీ ఈ ధర్మపురం జవహర్ గారికి జగిత్యాల జవహర్ గారికి కోరుకం జవహర్ గారికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి చుబ్బారెడ్డి గారికి కానీ వెంకటరెడ్డి గారికి కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ పోతుందో ఆ లిఫ్ట్ లోపల మన జగిత్యాల రైతాల గారికి మన నీళ్ల బాట ఎంతో తేల్చాలే ప్రకటించాలని చెప్పి ప్రకటిస్తున్నా. ఎందుకంటే మన గోదావరి తలాపుంటే ఆధారాలు తీసుకుపోయి నిలబెట్ట రైతుల మిల్లర్లతో ఏదైనా చర్య తీసుకోలే. మరి మిల్లర్లకు నీకేం పొత్తున్నది, కొప్పుడి సార్ ఏం పొత్తున్నది, సంజయ్ కుమార్ ఎమ్మెల్యేకి ఏం పొత్తున్నది, విద్యాసాగర్ ఎమ్మెల్యేకి ఏం పొత్తున్నది, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ రమణ గారికి ఏం పొత్తున్నది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతిలో మిల్లర్లతో ఏం పొత్తున్నది. పొత్తులేకపోతే ఇప్పటి వరకు పంట వండించి కటింగ్ చేసిన మిల్లర్లపై రేపు ముఖ్యమంత్రి సభలో దమ్ము తప్పే ధైర్యం ఉంటే గొప్ప చర్య కోసము
ప్రకటన చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని ఈ సందర్భంగా హెచ్చరించు. ఈ అవకాశం ఇచ్చిన ప్రాంతీయ పరిస్థితుల సభ్యులు ప్రకటన చేస్తున్న ఆశించారు. పరిష్కారాన్ని కొరికే వీతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పరిష్కారాన్ని కొరికే వీతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తొలుత 23 నవంబర్ నాడు ఏదైతుందో 30 తారీఖు నాడు ఏదైతుందో నియోజకవర్గ స్థాయిలో నిర్సన కార్యక్రమం చేపట్టబడాలి. ఇవాళ 5 డిసెంబర్ ఇవాళ జిల్లా స్థాయిలో ఏదైతుందో చేపట్టబడ్డటువంటి ఒక ఈ నిర్సన కార్యక్రమం మహాధర్నాలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా నలుమూల నుండి తరలి వచ్చిన మా రైతు సోదరులు తల్లులు ఆడబిడ్డలు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేప్లాన్ చేసినందుకు నిజంగా మీకు అందరినీ అంటే హృదయపూర్వకంగా అభినందిస్తున్నా చెప్పండి. అంటే వాస్తవంగా వీళ్ళ ప్రభుత్వ మార్పిడి అనేది ఏదైతుందో మెరుగు కొరకు మనం మార్పిడి కోరుకుంటాం. వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్లయితే మనం మెరుగైనట్టుగా పాలన లభిస్తుంది అనే ఒక భావనతో అన్న రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఉద్యమించమని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కొరకు ఏదైతుందో ఉద్యమించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దాదాపు 9 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో ఇలా ప్రధానంగా రైతాంగానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డటువంటి ఒక రాయితీలు మినహా మీరు అదనంగా ఏదైతుందో మీరు కల్పించబడ్డ ఒక రాయితీలు ఏదైనా చెప్పండి. ఏమనంటే రైతు బంధు ఒకటి చెప్తారా లేని మాట ఎందుకు మీరు రైతు బంధు అమలు చేస్తున్నామనే నెపంతో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి కల్పింపబడ్డ ఒక రాయితీలు వీళ్ళ పంట రుణాలకు రైతు 7% వడ్డీ చెల్లింపు చేస్తే కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ రాయితీ లభిస్తే మనకు 4% ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం 4% భర్తీ చేస్తుంది. ఇలా కేవలం రైతు బంధు అనే నెప్పంతో ఏదైతుందో రైతాంగానికి ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డాడు 4% వడ్డీ రాయితీ గడిచిన 9 సంవత్సరాల నుండి చెప్పండి. 9 సంవత్సరాల నుండి 4% అంటే 104,000 4% అంటే అంత ఇంతో కాదు. 100,000 రూపాయలు అప్పు పొందే రైతు ఏదైతుందో ప్రతి సంవత్సరం 4,000 రూపాయలు నష్టపోతుందని చెప్పారు. నాకు దాంతో పాటు ఏదైతుందో అనడమైన ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన విత్తనం అదేదైనా కానివ్వండి, ఇలా వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ పప్పుదినుసులు కానీ వేరుశెనగ కానీ అది ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా. 25% నుండి 50% దాకా ఏదైతుందో మన రైతుకి కల్పిస్తాం. నేను అడుగుతుంది ఇవాళ టీఆర్ఎస్ నాయకులను, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఇవాళ మీరు విత్తన రాయితీ కొనసాగిస్తున్నారా? మరి విత్తన రాయితీ ఏదైతే నిలిపివేయడంతో రైతు ఆర్థికంగా పొందేటువంటి వెసులుబాటు కోల్పోవడంతో పాటుగా ఇలా ప్రభుత్వం అజమాయిషీ కరువు అయిపోయింది. మన గతంలో ఏదైతుందో విత్తన రాయితీ లభించడంతో ప్రభుత్వ పరంగా మనం విత్తనం లభించడం దొరుకుతుంది. ఇలా ప్రభుత్వ పరంగా విత్తనం పొందే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం అజమాయిషీ కరువు అయిపోయిందని చెప్పారు. ఇవాళ వ్యాపారస్తుల దయా దాక్షిణ్యాలతో మనం విత్తనం పట్టుకొని పెట్టుకుంటే అది పడినట్టు లేకుండా లేదని నిజమవుతుందని చెప్పారు. అలానే ఫార్మ్ మెకనైజేషన్ ఇలా వ్యవసాయ యాంత్రీకరణ పేరిట ఏదైతుందో మన ట్రాక్టర్ల కేజీవీలే కానివ్వండి నాగల్లే కానివ్వండి ఏ పనిముట్టే కానివ్వండి చెప్పంటున్నా చివరికి మామిడి కత్తిరించారు కత్తెళ్ళ కాడికెళ్ళి ఏదైతుందో మన రాయితీపై పొందినాం. ఇవాళ ఏదైతుందో మన వ్యవసాయ యాంత్రికుల పేరు మీద మనం పొందినటువంటి యొక్క ఈ రాయితీలన్నీ కూడా తొలగించాలని చెప్పండి. ఇలా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లరే కానీ షేడ్ పెట్టే కానీ ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా. మీరు వరికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో కాయగూరలు పండించమని చెప్పంటారు, ఆరుతడి పండ్లు పండించమని చెప్పంటారు. ఇలా కాయగూరలకే కానీ ఆరుతడి పండ్లే కానీ వాళ్ళు డ్రిప్ సిస్టమ్ కావాలి, షేడ్ రేట్ కావాలని చెప్పంటున్నాను. ఇస్తున్న దయచేసి చెప్పండి చెప్పట్టు. ఇవాళ ఏదైతుందో అంతేగాని
మన వరి ధాన్యానికి సంబంధించి చెప్పంటూ నేను నాకు ఇప్పటి గుర్తుండే నేను నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 400-450 రూపాయలు మద్దతు ధర ఉంటే మిల్లరేజెస్ 50 రూపాయలు దోపిడీ చేస్తుండే అన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఎదుర్కొంటూ అన్న శాసనసభ్యుగా ఉన్నటువంటి నేనే కానివ్వండి పెద్ద రత్నాకర్ గారు కానివ్వండి మిత్రులు శ్రీధర్ బాబు గారు సత్యగౌడ్ గారు ఎదుర్కొంటూ ఈ మిల్లర్ దోపిడీ గురించి ఆయన ముఖ్యమంత్రి వివరిస్తే మిల్లర్ దోపిడీ చేస్తే నేనేం చేస్తాను నేను ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో నడుస్తుంటది మిల్లర్ అదుపు చేయలేకుంటే మీరు బాధ్యత కాదని చెప్పంటే ఇవాళ కేసీఆర్ పోలీసులతో పెట్టి మన నెట్టేపించినట్టు ఆయన ఇదే ఆయన కూడా ఎదుర్చుందో పోలీసులు పెట్టి మనం నెట్టేపించిందని చెప్పండి పెద్ద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రోత్సాహంలో 2006 నుండి 2006లో ఆరంభమైంది చెప్పండి గ్రామ గ్రామాల ఐక్యని కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని సేకరణ చేయడానికి ఎదుగుతుందో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు ఈ కనుడు తప్ప లేదు తాను లేదు తుమ్ము లేదు తులి లేదు అర్థి లేదు రవాణా ఛార్జీ లేదు ఏ విధమైన కోత లేకుండా కళ్ళం కూడా పట్టుదో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేయకుంటే కళ్ళం కాల పట్టుదో ఈ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టిందని చెప్పండి అన్న హమాలి ఛార్జీ ఏదైతే 16 రూపాయలు ఉండేనే 16 రూపాయలు ఉంటే ఏదైతుందో 11 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు ఇచ్చింది కేవలం 5 రూపాయలు మాత్రమే రైతు చెల్లించుకోండి అని చెప్పంటున్నాడు రైతు ఏదైతే కేవలం 5 రూపాయలు హమాలి ఛార్జ్ ఇస్తే క్వింటల్ రైతాన్ని తూకం ఇచ్చిందే ఇవాళ హమాలి ఛార్జ్ ఎంతుందే 30 రూపాయలు 30 రూపాయలు అంటే ఇక్కడ 5 రూపాయలు ఇక్కడ 30 రూపాయలు చెప్పంటున్నాడు ప్రతి క్వింటల్ మీద 25 రూపాయలు ఎదుగుతుందో రైతు మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పంటుంది 500 రూపాయలు విత్తన రాయితీ పెట్టండి యాంత్రికుల రాయితీ పెట్టండి వడ్డీ రాయితీ లెక్క కట్టండి అమాలి ఛార్జ్ లెక్క కట్టండి ఇవన్నీ కలిపితే ఏదైతుందో 4000 ముద్ద కంటే ఏదైతుందో ఎక్కువైతుంది కేసీఆర్ ఏదైతుందో మోసపూరితంగా మనకు వచ్చే రాయితీలన్నీ కూడా కోతలు పెట్టి ఇప్పుడెవరో మిత్రులు చెప్పిండే ఏదేమో మంచి ఏదైతుందో అన్నిటి ఒకటే మంది అన్నట్టు జింద తీసుకో ఏంద్రా చెప్పంటే నీకు రైతు బంధు ఇస్తలేనా రైతు బంధు ఇస్తున్నారో ఆయన సత్యమే మరి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మేము కల్పించిన రాయితీలు కల్పిస్తూ అదనంగా ఏదైతుందో నువ్వు రైతు బంధు ఇస్తే రైతు మీలో కూర్చుంటుంది రైతు బంధు ఎవరికి ఏమన్నా పోతుంది ధరణిలో ఎవడి పేరు నమోదైతే వారికే పోతుందని చెప్పారు ధరణి ప్రవేశం కూడా ఒక పెద్ద కుట్ర అని చెప్పాడు పెద్ద కుట్ర అని చెప్పంటున్నాడు సంవత్సరాల కిందం ఏదైతుందో ఇలా భూములు వదిలేసుకొని అమ్ముకొని పోయిన భూస్వాములు ఇలా ధరణి పేరట ఏదైతుందో మళ్ళీ పేరు నమోదు కావడంతో మళ్ళీ గ్రామాలలో ప్రవేశించి వాస్తవంగా సాగు చేసిన రైతులు ఏదైతుందో ఒత్తిడి గురి చేసి మళ్ళీ ఏదైతుందో భూములపై యాజమాన్య హక్కులు పొందాలని ప్రయత్నం చేస్తున్నా లేదా దయచేసి చెప్పండి అని చెప్పంటుంది నువ్వు ధరణిలో ఏదైతుందో పేరు నమోదు చేసుకుంటే నువ్వు రైతుతో పరిశీలించి ఏదైతుందో ఎవడు సాగులో ఉంటే వాడికి ఏ విధంగా హక్కు వచ్చిందో పరిశీలించి పేరు నమోదు చేయమని చెప్పండి వాళ్ళు ఏమైపోయింది ఒక్కసారి దాన్ని పాస్పోర్ట్స్ తీసి చూడండి ఇలా గతంలో కాస్కార్ ఖానా అని ఉంటుండే కాస్కార్ ఖానా అంటే అనుభవదారుడి పేరు అండి చెప్పండి నేను అనుభవదారుని పేరు వెళ్ళిపోయింది అని చెప్పంటున్నా నేను కుటుంబంలో 4 అందాములు ఉంటుంది మా ఇంటికి నేను పెద్దోని నేను పెద్దోని కాబట్టి ఏదైతుందో ధరలే నా పేరు నమోదైతుంది మా తమ్ముడు కూడా దానిలో వాటాదారులు ఇస్తేదారులు వాళ్ళు కూడా సాగు చేసుకుంటున్నారు కానీ ఏదైతుందో ధరలిలో కేవలం నా పేరు మాత్రమే కొనసాగడంతో రేపు ఏదైతుందో నేను తొండి చేస్తే నా తమ్ములకు ఏదైతుందో ఇస్సాగ పెట్టుడా లేదా చెప్పే అవకాశం ఉందా లేదని చెప్పంటున్నాను దీనికి ఎవడు బాధ్యులో ఎవడు బాధ్యులో చెప్పంటున్నాను కేసీఆర్ బాధ్యులు కాదా అని చెప్పంటున్నాను నిషేధిత జాబితాలో చేర్చి నేను ఏమంటున్నా నిషేధిత జాబితాలో పేరు నమోదు చేయబడ్డట్టయితే నేను తొలగిస్తాను చెప్పాను సంతోషంగా రాయినా
नवर तोले अभी आगेपयी मैं चलते आनलो नमाज पन्न वूपाय नीकेम ना नी विख्यता तिस्कारी तिस्कारी नोटिस नी आधार चूपे ना आधार सक्रम लेकिन आधार सक्रम का बट्टी तिस्कृत अजी ले తిరస్కరించలేనిది అందుకే ఏదైతుందో ఇలా ధరణి సమస్యల పరిష్కారం కావాలంటే ఇలా సమీక్షించడంతో పాటుగా అవసరమైతే ధరణి రద్దు చేయడానికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి సందర్భం చెప్తున్నాను ఏ రకంగా చూడండి ఏ రకంగా చూడండి చెప్పంటున్నా ఉమ్మడి రాష్ట్రంలో మనం పొందినటువంటి ఒక సౌకర్యాలు ఇలా మా దగ్గర దీర్పూర్ మండలం చెప్పంటున్నా धर्मपुरी मंडल पैन मल्लापुर मंडल ने कहीं मंडल गोदावरी परिवाहक प्रांत पंट मत भूमि कोतल वस्ते भूमि कनबड़े नदी ओटे भूमि कोत वोसकते अस भूमि भूमि कनबड़ी वेला पट नष्ट इसमें वेस्ते रूपये परहार रूपये परहार మొత్తం కరెంట్ మోటార్లు అన్నీ ఏదైతుందో జలమైపోయినాయి మొత్తం కరెంట్ మోటార్లు జలమైపోయినాయి సర్వే లేదు అంచనా లేదు ఇల్ మొత్తం మూడు మండలాల్లో ధర్మపురి మండలానికి మొదలు పెడితే అంటే రాయపట్నం కాడికి మొదలు పెడితే ఏదైతుందో వెంకటూరు రాయపట్నం కాడికి మొదలు పెడితే మా బీర్పూర్ మండలం ఇల్ కొల్వాయి కాడికి రంగసాగర్ దాకేది అట్లే బోర్లపేట మండలం కొత్తపేట బోర్లపేట గాని చెప్పంటున్నా మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని కూడా గోదావరి కొట్టపేట दादा इफ्टेशन उम्मीद राष्ट्र में पथका गोदावरी परिवाहक प्रां एस कॉलोनी अदाट अवकाश लेनी लगर शासन सभ्युपेमें कुटपेन मोटे वर्षाकाल पट पेज पट ना वो इंतवर अति ले गति ले पेपर चूसी नी मंजूर चप्पा नी मंजूर चप्पे टेडर एमें अग्रिमेंट अभी एपुर रिपेर ये सर नील रावा लेकिन उड़ाते रोलवा प्राजेक्ट आना कांग्रेस प्रभुत्म एस प्राजेक्ट निर्माण दशो बैलेंस रिजर्वायर यह विधा एल प्राजेक्ट बैलेंस रिजर्वायर उ रोल आउट प्रोजेक्ट बैलेंसिंग रिजर्वायर अब ओरिजिनल राजुल चेरु राजुल चेरु बैलेंसिंग रिजर्वायर रोल आउट नामकरण तीर्पूर प्रांतमे धर्मपुरी मंडलमे मत दादा 15,000-20,000 एकराल साग कार्यक्रम रूपी उम्मीद राष्ट्रमनि कांग्रेस पार्टी व्यवसाय रंग कूली उपाधि पुद्ध दलित बलहन वर्ग वारो उपाधि हामी पथका प्रवेश आत्मस्थर्य निपिन घनता कांग्रेस पार्टी तो कांग्रेस एम चेसी कर्णुड़ चुते कनबड़ते कांग्रेस एम चेसी गुंडे मना आरत जाग्रा दयचे केवल प्रकट कालिपुत का बेदी चेसक अभी राष्ट्र प्रभुत्में के प्रभुत्मे रेल पदना वर के अधिकार कांग्रेस पार्टी राष्ट्र स्थाई में नीत पोलुक बेदी चेसक बेदी चेस पार्टी इवन मेरग पालन रईता रेतक निरुद्योग युवत को कुल बल कुलवर प्रोत्साहन कल आलोचित देव देवल प्रभुत् मोदी संव इंदमे का प्रति संवर रूल रूपये क्विंट मेत आई लोको सरकार नौकर पीआरसी पे रिवीजन कमीशन चेपनी वेत पत्र सवरण जीत मेत मैं दाखिल रईत
ప్రతికూలి వెరగదు నేను అంటున్నా ఇవల కాంగ్రెస్ పార్టీ రే బ్రావో ఎన్నికల ప్రణాళికలో ఇలా మొదటి సంవత్సరం 22 23 గాని 23 24 గాని వడి కాక 2500 రూపాయలు ఆరంభమై 10 సంవత్సరం 200 రూపాయలు పెంపుతోని 5 ఏళ్ల లోపల 3500 రూపాయలు పెంపు చేసుకొ బాధ్యత కాంగ్రెస్ పార్టీ పంటున్నా ఇది కేసీఆర్ నిజగలిగిన ఏ మాత్రమే తెలంగాణ బిడ్డమైనట్టయితే నువ్వు ముందు షుగర్ ఫ్యాక్టరీ ఆరంభించుకున్నట్టయితే ఇలా ఈ జగిత్యాల జిల్లా ప్రజలే నీకు ఏదైతుందో నీ బుద్ధి చెప్తారని బుద్ధి చెప్తారని ఈ ప్రభావం కేవలం నాలుగు నియోజకవర్గాలే కాదు నిజామాబాద్ జిల్లా బోధన ఉన్నది మెదక్ జిల్లా అక్కడో ఫ్యాక్టరీ ఉంది మెదక్ జిల్లాలో కూడా మూడు అంటే మూడు ఫ్యాక్టరీ అంటే మూడు ఉమ్మడి జిల్లాలని చెప్పారు ఒక చక్ర ఫ్యాక్టరీ నినాదంతో ఏదైతుందో కేసీఆర్ మట్టి కల్పించే శక్తి రైతులకు ఉంది రైతులకు ఉంది రైతులకు దయచేసి ఇంత గొప్పగా ఏదైతుందో వాస్తవంగా ఈ ధర్నా కార్యక్రమం జరుపుకొని చేసిన రైతాంగం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా అభినందనలు చెప్తున్నా ఇప్పుడు మనం ఆర్డీఓ గారి కార్యాలయంలోకి ఏదైతుందో ఒక మెమరాండం చూపి నేను పేర్కొన్న అంశాలు మాత్రం ఏది చక్ర